అయ్యా సిద్దిపేట జిల్లా మంత్రి హరీష్ రావు గారు ఇప్పటికైనా అర్థమైంది కదా, మా ప్రాంతంలో నువ్వు అడుగు పెట్టాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల మరియు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేస్తే తప్పితే చేర్యాల గడ్డ మీద నువ్వు అడుగు పెట్టేందుకు గజ గజ వణుకుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టమైంది. అంటే చేర్యాల మద్దూరు కొమరవెల్లి దుర్మిట్ట ఈ నాలుగు మండలాల్లో నువ్వు పర్యటించాలంటే నువ్వు మీ ప్రజల యొక్క ఆమోదం పొందాలి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేయాలి, లేకుంటే అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి నువ్వు గ్రహించుకున్నావు. అందుకనే నువ్వు ఎప్పుడు మా ప్రాంతానికి నువ్వు పర్యటనకు వచ్చినా ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేయించి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టించి ఇక్కడ నువ్వు అడుగు పెడుతున్నావు. ఎందుకంటే మేము మా ప్రాంతం కోసము మరి పోరాడుతున్నాము. ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా నాలుగు మండలాలను కలుపుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయమని చెప్పి ఆరేళ్ల నుంచి ఇక్కడ సుదీర్ఘమైనటువంటి పోరాటం జరుగుతుంటే మీరు పట్టించుకోకుండా ఇవాళ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంతో పాటు మా ఆకాంక్ష నెరవేర్చడం లేదు. ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభించడం నుంచి మీ పార్టీ 2004లో ఎన్నికల్లో వెళ్ళినప్పటి నుంచి ఈ గడ్డ మీకు అన్ని విధాలుగా అండగా నిలిచింది, ఆదరించింది, మీకు రాజకీయంగా అండగా నిలిచింది, సపోర్ట్ చేసింది. కానీ ఇవాళ రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసము అధికారంలోకి మీకు వచ్చిన తర్వాత మరి శాంతియుతమైనటువంటి ఈ ఉద్యమాన్ని ఇవాళ చేస్తున్నటువంటి మాలాంటి వాళ్లను ఇవాళ పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి ఎన్ని రోజులు మీరు ఈ విధంగా రాజకీయంగా తిరుగుతారని చెప్పి తెలుసుకుంటున్నా అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచ చరిత్రలో చూసుకున్నట్లయితే ఏండ్ల తరబడి పాలించినటువంటి రాజులు కూడా వారి యొక్క రాజ్యాలు కూలిపోయినాయి. ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా మరి గడ్డి పరకలెక్క కూడా తీసి పక్కకు పెడతారు. ఆ రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ గడ్డ మీకు అండగా నిలబడింది. రానటువంటి రోజుల్లో ఈ జనగామ ప్రాంతంలో ముత్తిరెడ్డిని కాదు ఎవరు ఇక్కడ క్యాండిడేట్ గా నిల్చున్నా మీ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓడగొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మంత్రి హరీష్ గారు పోయిన నెల ఏప్రిల్ 6 నాడు మా గడ్డకు నువ్వు అడుగుపెట్టి నువ్వు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఆ సభలో మేము నిరసన తెలుపుతుంటే చిల్లరలుండే అని చెప్పి పనికిమాలని చెప్పి మా ఉద్యమాన్ని మా నాయకులను నువ్వు ఉద్యమకారులను అగౌరవపరిచినవు. ఈ సందర్భంగానే ఒకటి హెచ్చరిక తెలుసుకున్నా, నువ్వు ఏ విధంగా అయితే ఆ మాటలు మాట్లాడినావో మళ్ళాసారి నువ్వు మా ప్రాంతంలో అడుగుపెట్టే ముందు ఈ ఉద్యమానికి కానీ జేఏసీ కానీ జేఏసీ నాయకులకు కానీ నువ్వు క్షమాపణలు చెప్పిన తర్వాతనే గడ్డ మీద అడుగుపెట్టాలి. జేఏసీగా మరి రెవెన్యూ డివిజన్ను ఈ చేర్యాలుగా మార్చిన తర్వాతనే గడ్డ మీద అడుగుపెట్టాలి, తప్పితే మళ్ళీ ఎప్పుడైనా గడ్డ మీద అడుగుపెట్టే మాత్రం నీకు ఖచ్చితంగా నిరసన సేకలు ఉంటుండే, ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియస్తూనే మరి ఈ విధంగా అరెస్టులతో ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు మీకు కొనసాగిస్తారో చూసుకుంటాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము తెలుసుకుంటాము, ప్రజలకు చైతన్యం చేస్తాము. ఈ గడ్డ రెవెన్యూ విధంగా ఏర్పడితే వచ్చేటువంటి లాభాలు ఏందో ప్రతి ఒక్కరికి పూతగుచ్చినట్టుగా చెప్పి రానటువంటి రోజుల్లో మీ ప్రభుత్వాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని బోల్ పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ చేర్యాల ఏర్పాటైనంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.